బళ్ళారిలోని సిరుగొప్ప రోడ్డులో ఉన్న కర్ణాటక మాజీ మంత్రి మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఇంటిలో బెంగళూరు సీసీబీ పోలీసులు గురువారం దాడులు చేశారు. గాలి జనార్దన్ రెడ్డి ఇంటితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులకు చెందిన 15 చోట్ల బెంగళూరు సీసీబీ పోలీసులు సోదాలు చేస్తున్నారు. బళ్ళారిలోని అవబ్బావి ప్రాంతంలో ఉన్న గాలి జనార్దన్ రెడ్డి ఇంటికి బెంగళూరు సీసీబీ పోలీసు అధికారి మంజునాథ్ చౌదరి నేతృత్వంలోని అధికారులు వెళ్లారు. అనంతరం గాలి జనార్దన్ రెడ్డి ఇంటిలోని బంగారం, విలువైన పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఇక బెంగళూరు సీసీబీ పోలీసులు దాడులు చేసిన సమయంలో ఇంటిలో గాలి జనార్దన్ రెడ్డి మామ పరమేశ్వర్ రెడ్డి మాత్రమే ఉన్నారని సమాచారం. గాలి జనార్దన్ రెడ్డి మామ పరమేశ్వర్ రెడ్డిని బెంగళూరు సీసీబీ పోలీసులు విచారణ చేసి వివరాలు సేకరిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే గాలి జనార్దన్ రెడ్డి ఇంటిలో సోదాలు చేస్తున్నారని సమాచారం తెలుసుకున్న వెంటనే బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బళ్ళారి శ్రీరాములు అక్కడికి వెళ్లారు. స్నేహితుడు గాలి జనార్దన్ రెడ్డి కేసు విషయంలో బెంగళూరు పోలీసుల విచారణకు బళ్ళారి శ్రీరాములు పూర్తిగా సహకరిస్తున్నారని సమాచారం. అయితే అరెస్టు భయంతో తప్పించుకు తిరుగుతున్న గాలి జనార్దన్ రెడ్డి ఆచూకీ తెలుసుకోవడం కోసం బెంగళూరు పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇక బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్ చేస్తారని భయంతో గాలి జనార్దన్ రెడ్డి న్యాయవాదులతో సంప్రదించారని తెలిసింది. ముందస్తు బెయిల్ కోసం గాలి జనార్దన్ రెడ్డి కోర్టును ఆశ్రయించే పనిలో నిమగ్నమయ్యారని, అయితే కోర్టులకు సెలవుల కారణంగా గాలి జనార్దన్ రెడ్డి ముందస్తు బెయిల్ తీసుకోవడానికి ఆలస్యమయ్యే అవకాశం ఉందని తెలిసింది.